అధికార వైసీపీలో జరుగుతున్న పరిణామాల మీద ప్రత్యర్థి పార్టీలు కూడా చాలా నిశితంగా గమనిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మీద పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఇష్యూస్ మీదే ఆయన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే ఉదయం నుంచి పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ అవుతున్నారు. అదే సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలు అనేటువంటి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల మీదే ఆయన ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే అధికార వైసీపీలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతుంది కూడా, ఈ 36 నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఉన్నాయి కాబట్టి ఫోకస్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అక్కడే పెట్టినట్టు తెలుస్తోంది. శివశంకర్ గారు ఈ విషయంలో మీరు ఏమని చెప్తారా? ఎందుకోసం అంటే సహజంగా అధికార పార్టీలో ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు వస్తే దాన్ని మనం ఏదైనా అడ్వాంటేజ్గా మార్చుకుందాం అనే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీలు చేస్తుంటాయి. ఇది కూడా అందులో భాగమేనా? ఎవరైనా కొంతమంది అసంతృప్తులు లేకపోతే ఏదైనా కొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వ్యక్తులు వాళ్ళు ఏమైనా క్యాప్చర్ చేయాలన్నా ఏంటి మీ ఉద్దేశం? అటువంటి ఆలోచన పార్టీకి ఎప్పుడూ లేదండి. ఎందుకంటే వాళ్ళ ఫెయిల్యూర్లు అక్కడ పనికిరాని సత్రూపం ఎక్కడెక్కడ పనిచేస్తుందండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పక్క పని నియోజకవర్గాలు మార్చుకుంటున్నారు, అది వాళ్ళ మెకానిజం. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మీటింగ్లో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు అఫీషియల్గా, మీ మిత్రపక్షం మీకంటే పెద్ద పార్టీ, చాలా కాలం అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీయే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారే ఒక ప్రకటన చేస్తున్నారు, వైసీపీలో ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ పేర్లు కూడా పరిగణలో తీసుకోవడానికి మాకే అభ్యంతరం లేదు అని చెప్పి ఆయన రీసెంట్గా ఒక ప్రకటన చేస్తున్నారు కదా, మీరు కూడా అట్లాంటి ఆలోచన చేస్తున్నారా అని. అది వారి వ్యక్తిగతం అండి. ఇక్కడ ఏమిటంటే మేము వీళ్ళ నుంచి, వీళ్ళ ఫెయిల్యూర్ నుంచి లబ్ధి పొందాలనే ఆలోచన కాదండి. అసలు ఈ గవర్నమెంట్ ఇందాక మన భరత్ గారు చెప్పారు 5 కోట్లు మందికి సంక్షేమం చూస్తే మనల్ని ప్రజలు పట్టం కడతారని, ఆ ఆలోచనలతోనే పట్టం కట్టారు, 151 ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఏమైపోయిందనంటే అన్ని రంగాల్లో విఫలం అయిపోయారు. ఇరిగేషన్ రంగం కానీ, అగ్రికల్చర్ రంగం కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఇంకా లాండ్ ఆర్డర్ కానీ, పోలవరం కానీ, క్యాపిటల్ కానీ, అసలు నిరుద్యోగ సమస్యలో 24% దేశంలో ఫస్ట్ ఉంది, అప్పుల్లో ఫస్ట్ ఉంది. ఓకే, స్టేట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం సార్. స్టేట్ డెవలప్మెంట్ గురించి చాలా సందర్భాలు మనం మాట్లాడాము. ఇప్పుడు జరుగుతున్న చర్చ నిశితంగా గమనిస్తున్నారు, రాజకీయం మీద మాట్లాడుతున్నారు, గమనిస్తున్నారు. రాజమండ్రి చూడండి, ఎమ్మెల్యేలను మారిస్తే ఓకే, ప్రజలు డిసైడ్ అయిపోయారు. అసలు ముఖ్యమంత్రిని మార్చాలని డిసైడ్ అయిపోయారండి. సరే, అదే డిసైడ్ అయిపోయారు. 175 ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నానన్న, ఇంత మనకి బీరకాయ పీస్ లేదన్న, నేను ఒకటే చెప్తున్నా. ఇవాళ రాజు బలవంతుడైతే ప్రత్యర్థులు అందరూ ఏకమవుతారు. దీనికి ఒకటే నిదర్శనం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు, అందులో అన్డౌటెడ్లీ బలవంతుడు కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇంకో పక్కనేమో బీజేపీ కూడా రావాలి, బీజేపీ పెద్దలు కూడా దీనికి రావాలి అని కలుపుతున్నారు. ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి, సిపిఐ సిపిఎంను కలుపుకుంటారు, ఇంకేదన్నా పార్టీ ఏదైనా పుట్టుకొని వస్తే దాన్ని కూడా కలుపుకుంటారు, అందరూ కలిసి కట్టగట్టు. రమేష్ రెడ్డి గారు మీరే చెప్పండి, ఇది ఓపెన్ ఎప్పుడు.